అన్న నమస్తే. నమస్తే అన్న. పేరు? నా పేరు అబ్దుల్ సలాం. నేను పెయింటర్. పెయింటర్ నేను. ఎలా ఉంది పెయింటర్? దేవుని ఎలా, మన కష్టం మనకు తప్పలేదు. కాకపోతే పేదవాళ్ళకి ఏమంటే ప్రతిదీ రేటు ఉంటే ఇట్లా బతకాలా మేము. మా కోరిక అంతే. ఎవరు వచ్చినా మనకేం ప్రయోజనం ఏం లే. ఇండియాలో ఏముందంటే పేదవాళ్ళు బతకడం కష్టమైపోయింది. ప్రతిదీ రేటు ఎక్కువ ఉంది. పెట్రోల్ ధర అట్లనే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 350 గ్యాస్ వస్తుండే. ఇప్పుడు ఎంత ఉంది? 1250 రూపాయలు ఉంది. మా కోరిక ఏమంటే పేదవాళ్ళ కోసం కొంచెం చూసి రేట్లు తగ్గిస్తే ఏ నాయకుడు వచ్చినా మనకేం లే. మనం కష్టం చేయడం తప్పదు. మనకేం లే. అదే నా కోరిక. అంటే ఇక్కడ డెవలప్మెంట్ ఎలా ఉంది మరి? దేవుని ఎలా అంతా బాగానే ఉంది. డెవలప్ ఏం లేదు. డెవలప్ ఎవరు కాదు, డెవలప్ చేస్తున్నాం. దేవుని ఎలా బాగుంది. రేట్లు ఒకటే తగ్గాలని మా కోరిక ప్రతిదీ. గతంలో ఇలా ఉండేదా? గతంలో అంటే మీరే చెప్పాలి. ఇంకా మాకంటే మీకే ఎక్కువ తెలుసు. ఇలా మీరు చెప్పాలా? మీకు బాగా తెలుసు. నాకంటే మీ గతంలో చంద్రబాబు రాని ఏమవుతుందంటే పేదవాళ్ళ పైన చాలా బాధ కలుగుతుంది. బతకాలంటేనే కష్టమవుతుంది. బతకాలంటేనే చాలా భయం వేస్తుంది. ఇండియాలో బతకాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే పేదవాళ్ళు ఏడ నుంచి బతుకుతారు. ప్రతి దానిపైన రేటు ఉంది. గతంలో చంద్రబాబుని చూశారు, ఇప్పుడు పవన్ జగన్ చూస్తారు. ఎవరు పాలన బాగుంది? ఎవరు పాలన బాగుందంటే మనం ఎట్లా చెప్తాం? ఏం చూసేది ఏమన్నా? నేను చెప్తున్నా, రేట్లు తగ్గించాలి. జనాలు పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. చాలా రేట్లు దారుణంగా పెంచుతున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు? ఆఫీస్ ఖాన్ ఉన్నారు. వస్తాడు ఆయన? ఏం వస్తారు? వసతుల కాడ వచ్చి బాగుంది అట్లా అని చేతులు ఉప్పుకొని పోతే ఏమవుతుంది? మనం చిన్నవాళ్ళు ఏం చేస్తాం? పోయి వాళ్ళ కాడ పోయి కాళ్ళు మొక్కాలనా లే ఏమన్నా చెప్పాలంటే మా సమస్య ఎవరు తీరుస్తారు? అంటే మీరు ఓట్లేసిన దానిక గెలిచారు కాబట్టి మీ ఓట్లు మీ సమస్యలు తెలుసుకుంటారని ఓట్లేసింది. ఓట్లు వేస్తాం ఎందుకు? ప్రజాదానికి సేవ చేయడానికే. ఓట్లు ప్రతి ఒక్కరు ఎవరు వేస్తారు? మా రాజకీయం బాగుండాలా, మనకు సేవ చేయాలని వేస్తాం మేము. కానీ ఇక్కడ ఏమవుతుంది? ఓట్లు వేసినప్పుడు నువ్వు ఎవరు అన్నట్టు ఉంది మాకు పేదవాళ్ళకి. ఎట్లా న్యాయం ఏం జరుగుతుంది? కష్టపడాలా, తినాలా? ఇంకా రేట్లు అయితే తగ్గియాలని నా కోరిక అంతా. ప్రతి వాళ్ళు బతకాలా ఇండియాలో. మనం బాగుండాలంటే రేట్లు తగ్గియాలా. ప్రతి దానిపైన రేట్లు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్, జగన్, చంద్రబాబు ఉన్నారు. వీళ్ళు ఎవరు వస్తే బాగుండాలంటారు? మనం అదే చెప్పలేము. అది అభిప్రాయం ఏముందనేది ఇప్పుడు గెలిచిన తర్వాత ఒక మాట ఉంటుంది, గెలిన తర్వాత ఒక మాట ఉంటుంది. మనం ఎట్లా చెప్తాం? వాళ్ళ మనసులో ఏముంది? మేము ఉన్నమాట చెప్తున్నాం. ఒక పొద్దున ఏ నాయకుడు దాంట్లో ఏం ప్రయోజనం ఉంది, ఏముందో మనమైతే చెప్పలేము. అది ఖచ్చితంగా అంటున్నా. ఇప్పుడు నేను గెలుస్తా, నేను అన్నీ చేస్తా అని చెప్తా. చేయకుండా ఏమంటారు? జనాలు తిడతారు. కొడుకు గెలిచా సాహెబు, ఏం చేయలే అంటారు. ఉన్నమాట చెప్తున్నా చూడు, నేను సత్యం అంటున్నా. నా కోరిక ఏమలా, ఎవరైనా రాని మనకేమంటే ఇండియాలో బతకడానికి మనము రేట్లు కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. మనం పేదవాళ్ళం. 500 పని చేస్తాం మేము. 500లో పెళ్ళాం పిల్లల్ని ఎట్లా పోసేయాల? చెత్త ట్యాక్సులు అంట, కరెంట్ బిల్లులు అంట, గ్యాస్ బిల్లు 1250 రూపాయలు ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో 350 రూపాయలు ఉండే, ఇప్పుడు 1250 ఎందుకు అయింది? కారణం మనం ఎట్లా బతకాల సార్? ఇప్పుడు నేను చున్నం కొట్టడానికి పోతున్నా, 500 నాకు కూలి. మనకేమంటే కొంచెం రేట్లు భారీ లేకుండా తగ్గిస్తే మనం కూడా హాయిగా బతుకుతాం. ఎవరు వస్తే ఈ రేట్లని తగ్గుతాం అనుకుంటున్నాం? ఎవరు వస్తారు? ఇంకా గెలిచేటప్పుడు ఒక మాట ఉంటుంది, గెలినప్పుడు ఒక మాట ఉంటుంది. గెలిచేటప్పుడు ఏమంటారు? అన్నీ మేము సప్లై చేస్తా అంటారు. ఏం సప్లై చేస్తున్నారు? ప్రతిదీ ప్రేమై మేము అప్పులు పాలైనాం. జగన్ అన్ని సమస్యలు తీర్చాలని మేము గ్యారంటీ ఇవ్వలేము. చంద్రబాబు నాయుడు తీర్చాలని మేము చెప్పలేము.